హాయ్ హలో నమస్తే ఆదాబ్ సశ్రీకాల్ వెల్కమ్ టు మీ కీ ఈరోజు మన చిట్చాట్లో ఒక చిన్న టాపిక్ ఉంది ఏంది ఏంది ఈ క్లాప్స్ ఎందుకు కొడుతున్నా అనుకుంటారా ఈ క్లాప్స్ మనం ఎందుకు కొడతాం మోస్ట్లీ అందరినీ అప్రిషియేట్ చేయడానికి కొడతాం లేకపోతే ఎవరైనా మంచి పని చేస్తే వాళ్లకు శభాషా అని చెప్పడానికి కొడతాం కదా ఈ తాలి మీదనే ఒక మూవీ కూడా వచ్చింది అదే జియో సినిమాలో పెద్ద స్ట్రీమింగ్ అవుతుంది చాలామంది లైక్ చేస్తారు ఈ మూవీని అదే తాలి మన మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఈ మూవీలో నటించారు మెయిన్ లీడ్గా ఈ తాలి మీనింగ్ ఏంటిది ఏంది తాలి స్టోరీ ఏంటిది ఒకసారి అడిగి తెలుసుకుందామా ఈరోజు మనతోనే ఉన్నారు స్నేహ గారు స్నేహ గారిని అడిగి తెలుసుకుందాం అసలు అయింది తాలీ మీనింగ్ ఏంటిదో హాయ్ అక్క హాయక్క బాగున్నారా సూపర్ ఏంది ఈ తాళి మీనింగ్ ఏంటిది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే తాలి పెట్టిరు టైటిల్ అయితే కానీ తాలీ మీనింగ్ ఏంటిది అంటే ఈ చప్పట్లు అనే తాళి అంటే చప్పట్లు ఈ చప్పట్లు అనేది మాకు ఇది మాకు పుట్టుక నుంచి వచ్చింది మాకు అది అంటే మాకు మా సాంప్రదాయం ఇది మా ట్రాన్స్ కల్చర్లో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా సాంప్రదాయంగా మేము ఆడ మా యొక్క కల్చర్లో అంటే మా దేవుడు పాట పాడేటప్పుడు కానీ తర్వాత మన శుభకారులకు వెళ్ళినప్పుడు కానీ మేము ఇలా పాట పాడే వాళ్ళని దీవించి వస్తాము ఈ చప్పట్లతో వారిపై ఉన్న వారి ఇంటిపై ఉన్న చెడునంతా కూడా తీసేసి శబ్దంతో తీసేసి మేము వారికి అంతా మంచి జరగాలని చెప్పేసి దీవించి వస్తాము ఈ చప్పటితో మేము పాట కూడా పాడతాము ఇది మాకు సంబంధించిన అది దానికి సంబంధించిన తాళి అంటాం మేము సో నేను తాళి మూవీలో చూసినప్పుడు మాత్రం తాళి అంటే మేము చప్పట్లు కొట్టం చప్పట్లు కొట్టించుకుంటాము అని చెప్పేస్తే అన్నారు నిజంగా నాకు అది చాలా మంచి అప్రిషియేట్ విషయం అది ఎందుకంటే నిజంగా ఎప్పుడున్న సిచ్యువేషన్లో ట్రాన్జెండర్స్ పైన ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే చూస్తారు మమ్మల్ని మేము ఎక్కడికెళ్ళినా ఏ అచీవ్మెంట్ సాధించాలని మమ్మల్ని క్వశ్చన్ మార్క్గా చూస్తారు అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు ఎక్కడికెళ్ళినా కూడా మమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తారు మమ్మల్ని సో మమ్మల్ని క్వశ్చన్ మార్క్గా చూసినప్పుడు మేము నిజంగా చాలా పోటలు చేసాం మా వాళ్ళు అంటే నేను నాతో పాటు నాకంటే ముందున్న మా కమ్యూనిటీ మెంబర్స్ చాలామంది రాష్ట్రాల్లో కొంతమంది చాలామంది ఫైట్ చేస్తేనే ఈరోజు మేము ఇక్కడ కూర్చోగలిగాము అది నిజంగా మేము మాకు ఆ సినిమా రావడం అనేది మాకు ఒక ఇట్లాంటి టైంలో ఆ మూవీ రావడం అనేది నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆ సినిమా రావడం అండ్ స్పెషల్లీ చెప్పాలంటే ఇది మొత్తం టోటల్ గౌరీ సావంత్ గురించి వచ్చింది ఒక బయోపిక్ మూవీ ఎందుకంటే దాకా ఏ ట్రాన్స్జెండర్ మీద ఒక బయోపిక్ అయితే రాలేదు ఫస్ట్ టైం ఒక బయోపిక్ మూవీ వచ్చింది గౌరీ సావంత్ గురించి గౌరీ సావంత్ గురించి బయోపిక్ రావడానికి రీజన్ ఏంటిది ఎందుకంటే తను మా తన మీద అంత బయోపిక్ తీయాలంటే చాలా స్టోరీ ఉండాలి అది ఎందుకు తను ఒక ఎల్జీ ఎల్జీబిటి కమ్యూనిటీ ఫైటర్ తను అంటే ట్రాన్స్ కమిటీ వ్యక్తులకు ఎక్కడైనా సరే రెస్పెక్ట్ పొందే విధంగా ఉండాలి అని చెప్పేసి తను ఒక ఫైట్ చేస్తూ ఉంటుంది తను ఫస్ట్ సాధారణంగా మీరు మూవీలో చూసే ఉంటారు అంటే గణేష్గా తను ఎలా బయటికి వచ్చింది తను ట్రాన్స్గా గౌరీ గణేష్ నుంచి గౌరీ సామంత్గా ఎలా మారింది అనేది మీరు ఆ సినిమాలో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది అంటే నేను ఇక్కడ ఏదో పది నిమిషాలు మీకు చెప్పడం ద్వారా మీకు ఏది పూర్తిగా అర్థం కాదు కానీ దయచేసి ప్రతి ఒక్కరు సినిమా చూస్తే ఒక ట్రాన్జెండర్ ఒక మొదల జీవితం నుంచి ఇప్పుడు ప్రస్తుతం లైఫ్ ఎలా ఉంది అనే దాని గురించి పూర్తిగా దాంట్లో ఉంది గౌరీ సావంత్ గారు ఆ అమ్మగారు నిజంగా తను చాలా కష్టపడ్డారు అంటే ట్రాన్స్ కమిటీ వ్యక్తుల కోసము ఎల్జీబిటి కమ్యూనిటీ వ్యక్తుల కోసము తను చాలా కష్టపడ్డారు ఒకప్పుడు మేము ఇలా బెగ్గింగ్కి వెళ్దాం కూడా భయపడే వాళ్ళము చప్పట్లు కొట్టిన అడుక్కోవాలన్నా మమ్మల్ని చూసి ఏగతాలు చేసేవాళ్ళు మమ్మల్ని చూసి చెప్ప చెక్క అని చెప్పనంటే వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు మమ్మల్ని సో తను బాంబేలో ఎన్ని అచీవ్మెంట్స్ సాధించింది అనేది అది అన్నీ మనం చూస్తుంటే మాకు తెలిసిపోతుంది మన యూట్యూబ్లో తను సెర్చ్ చేస్తే తను ఎంతగానో అన్ని ప్రతీది ఒకరు తను అచీవ్మెంట్ సాధించగలిగింది నిజంగా సో గౌరీ సావంత్ గారిని బయోపిక్ చేయడం అనేది నిజంగా సుస్మితా సేన్ గారికి మేము నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి కూడా అండ్ ట్రాన్జెండర్ బయోపిక్ ఒప్పుకోవడం అనేది ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ బయోపిక్ చేస్తున్నారు అంటే కాలం పాతకాలం హీరోయిన్స్ బయోపిక్ చేస్తున్నారు దానికి ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు సో ఇ ఇప్పుడున్న జనరేషన్లో ఇలా మా గౌరీ సవంతమ్మ గారి స్టోరీ తీసుకొని బయోపిక్ తీయడం అనేది నిజంగా అది హ్యాట్సప్ ఆ యొక్క స్టోరీ గురించి ఈరోజు నేను మీ ముందు చెప్పుకోవడానికి రావడానికి వచ్చినందుకు నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మూవీలో నేను కూడా చూసా ఏంటంటే ఒక ట్రాన్స్గా మారడందుకు చాలా ఇబ్బందులు పడతారు అని అండ్ ఫస్ట్ టైం అందరికి తెలిసింది ఏంటంటే ఒక అబ్బాయిగా పుట్టి ఒక అమ్మాయిగా మారేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఫ్యామిలీ సొసైటీ నుండి అనేది అది రియల్గా అవుతుంటుందా చాలా చోట్ల అది రియల్ అది అందులో ఏదైనా ఇప్పుడు బయోపిక్ అనేది అక్కడ సినిమాలో ఏదో రాసుకొని వచ్చిన కథ కాదు అది వాస్తవాలను చూపించేది అది మేము నిజంగా ప్రాక్టికల్గా మేము పడే బాధలు అవి ఒక కుటుంబంలో ఒక అబ్బాయిగా పుట్టిన వ్యక్తి మేము ట్రాన్స్గా మారుతామంటే ఏ కుటుంబం కూడా ఒప్పుకోదు ఇప్పుడు ఆ కుటుంబాలు కనుక ఒప్పుకున్న ఇప్పుడు మేము ఇన్ని బాధలు పడేవాళ్ళం కాదు ఇప్పుడు స్కూల్లో అవమానాలు పడాలి కాలేజ్లో అవమా అవమానాలు పడాలి సోసైటీలో అవమానాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక అవమానం మాకు వీడు మమ్మల్ని చూడ ఒక రకాల పేర్లు పెడితే పెట్టి పిలుస్తూ ఉంటారు మమ్మల్ని వీడు చెక్క వీడు పాయింట్ ఫైవ్ వీడు కొజ్జా అని వాళ్ళకు వాళ్ళే పేర్లు ఇచ్చేసుకుంటారు అసలు ఎవరు మా మీద ఆ పేర్లు పెట్టడానికి మేము పెట్టుకోవాలి కదా మాకు ఉంటుంది కదా మాకు సెలబ్రేషన్ ఉంటుంది ఇప్పుడు ఒక అబ్బాయిని పట్టుకున్నారే నువ్వు కాదు కాదని కొద్ది ఒప్పుకుంటాడా సో మమ్మల్ని మాకు కొన్ని రైట్స్ ఉంటాయి ఇప్పుడు మేము బయట కొన్ని చెప్పుకోవడానికి మాకు కొన్ని రైట్స్ ఉంటాయి మాకు అలా మమ్మల్ని పేర్లు పెట్టి పిలిచే హక్కు ఎవరికి లేదు సో గౌరీ సవంత్ గారు నిజంగా ఎన్ని ఇబ్బందులు చూశారు కదా దాంట్లో మూవీలో తను ఎన్ని చిత్ర లేని దాంట్లో పడిందో ఆ మూవీలో అండ్ నిజంగా వాస్తవానికి కుటుంబాలు మమ్మల్ని వే మేము ఇలా అని తెలిసినప్పుడు మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టడము తిట్టడము తర్వాత మాకు కౌన్సిలింగ్ ఇప్పించడము సైకో సైక్రాస్ దగ్గర తీసుకెళ్లడము మెడిసిన్స్ వాడిపించడం అని చెప్పేసి అనడము డాక్టర్స్ అందరూ అదే చేస్తూ ఉంటారు మేము ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎంత కౌన్సిలింగ్ తీసుకున్నా ఎంత మాకు అది చేసినా సరే మాలో ఉన్న హావభావాలు మాత్రం ఏవి కూడా చేంజెస్ కావు ఒకవేళ చేంజెస్ కావాలని బలవంతంగా మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసినా కూడా మీరు చూసే ఉంటారు చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత డైవర్స్ అని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది మీడియా ముందు కూడా వచ్చి నా భర్త మొగాడు కాదు పెద్ద పెద్ద విఏపిలు కూడా ఉందని మీకు తెలుసు అది చాలామంది ఏమంటారంటే నా భర్త రూమ్లోకి వెళ్ళాక చదివేసి నా భర్త పెద్ద గే నన్ను ముట్టుకొని ముట్టుకోడు అది అని చెప్పేసి అని ఒక ఫ్యామిలీ మెంబర్ తన యొక్క హావాభావాలు అర్థం చేసుకుంటే అంత స్థితి రాదు కదా ఇప్పుడు ఆ అమ్మాయి రోడ్డుకెక్కి పరువు తీస్తే మాత్రం ఒప్పుకుంటారు కానీ మేమైతే వచ్చి మేము ఒక ట్రాన్స్గా మారుతామంటే మాత్రం మీ కుటుంబం ఒప్పుకోద్దు అసలు ఏ ఏజ్లో తెలుస్తుంది అసలు మేము ట్రాన్స్గా మారుతున్నాం లేకపోతే మేము ట్రాన్స్జెండర్గా అవుతున్నాం అనేది ఇది మాకు వచ్చేసి మా మైండ్ మెచ్యూర్ అయ్యే దశలో అంటే ఎయిత్ స్టాండింగ్ సెవెంత్ స్టాండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది అంటే మాకు అప్పుడు మాకు తెలీదు అంటే మేము ఆడపిల్లల పనులు చేయడము ఆడపిల్లలు చీర కట్టుకోవడము ఆడపిల్లలు నడవడము అవన్నీ చేస్తూ ఉంటాం చేస్తున్నప్పుడు కూడా చాలామంది మమ్మల్ని చూసి ఎక్కరించడం అప్పుడు మాకు అర్థం కాదు ఎందుకు మమ్మల్ని ఇలా ఎక్కరిస్తున్నారు ఎందుకు మమ్మల్ని ఇలా అంటున్నారని చెప్పేసి అని మాకు మేమే చాలాసార్లు చాలాసార్లు బాధపడే సందర్భం కూడా చాలామంది ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు పెట్టే ఇబ్బందులకి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళకి నన్నే ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి అని నన్నే ఇలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది అయితే తెలియకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలియకుండా చనిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకుందాం వాళ్ళు కొంతమంది ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి అని అంటే తనకు ఒక అబ్బాయిగా పుట్టిన వ్యక్తి తను ఎందుకు ఎలా మారుతాడు తన హార్మోన్స్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఇలా మారుతాడు కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు కావాలని చెప్పేసి జెండర్ చేంజ్ అవుతారు అని చెప్పేసి అనుకుంటారు వాస్తవానికి మాలో మైండ్ మెచ్యూర్ అయ్యే దశలో మాకు అనిపిస్తుంది మేము అబ్బాయి కాదు మేము పూర్తిగా ట్రాన్స్ మహిళమని ఓకే కానీ అలాంటి టైంలో మారుతున్న టైంలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకంటే ఒక అబ్బాయి నుండి మీరు ఒక అమ్మాయిగా మారుతుంటారు కదా సొసైటీ నుండి ఒక నార్మల్ కామెంట్స్ అయితే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కానీ మీ పర్సనల్ లైఫ్లో మీరు ఫేస్ చేసేటివి మీరు మీ మెంటల్ ప్రకారంగా హెల్త్ ప్రకారంగా కానీ హెల్త్ ప్రకారంగా మాకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి చాలామంది ఏమనుకుంటారు అంటే హెల్త్ డిసీజ్ వల్ల ఇలా అవుతారు అని చెప్పేసి అనుకుంటారు లేకపోతే వాళ్ళతో మాట్లాడడం వల్ల ఇలా అవుతారు అని చెప్పేసి అనుకుంటారు రకరకాల అపోహలు చాలామందికి ఈ సొసైటీలో ఇప్పటికీ ఉంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు కూర్చొని తింటే ట్రాన్స్గా మారిపోతారు వాళ్ళ పక్కన కూర్చొని ట్రాన్స్గా మారిపోతారు వాళ్ళ కట్టుకున్న బట్టలు మేము కట్టుకుని ట్రాన్స్గా మారిపోతారు ఎక్కడైతే అసలు ఎక్కడ ఉన్నాం అసలు మనమంతా కూడా ఎవరు కూడా ట్రాన్స్గా అలా ఎవరు హార్మోన్ చేంజెస్ వల్ల అలా మారుతారు కానీ మేము చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం అంటే మెయిన్గా మేము మా మైండ్ వెచ్చరిన తర్వాత మేము ఎదుర్కొనే సమస్యలు ఎక్కడ అంటే చదువుకునే చోట చదువుకునే చోట చాలా స్కూల్లో మేము అడుగు పెట్టగానే మమ్మల్ని వే క్వశ్చన్ మార్క్గా చూస్తారు నడక విధానం చేంజెస్గా ఉంది వీడికి వీడి మాట తీరు వేరుగా ఉంది వీడన్నీ అమ్మాయిల గేమ్స్ ఆడుతూ ఉంటాడు వీడన్నీ అమ్మాయిల మనల్ని చేస్తూ ఉంటాడు ఎక్కువ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇక్కడ తెలియని విషయం ఏంటి అని టీచర్స్ కూడా మాపై అవగాహన ఉండదు ఓకే టీచర్స్ కూడా మాపై టీచర్స్ కూడా అదే క్వశ్చన్ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు అలా మాట్లాడద్దు అబ్బాయిల మాట్లాడు అబ్బాయిల పనులు చేయి అబ్బాయిల మాట్లా గట్టిగా మాట్లాడు ఇలా ఎందుకున్నావు నువ్వు అని చెప్పేసి అని అరెస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు మా మనసుకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అంటే మేము టాప్ పొజిషన్లో ఉన్న చదువు విషయంలో టాప్ పొజిషన్లో ఉన్న మేము స్థిరంగా వెనుకబడిపోతాము కారణం ఇవే ఇంట్లోకి వెళ్ళి ఒక బాధ సొసైటీ నుంచి ఒక బాధ చదువుకునే చోట ఈ బాధ కానీ చదువుకొని ఆ బాధలు అనుభవించి కూడా బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా మంది బయటకు వచ్చి చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు రీసెంట్లీ మన హైదరాబాద్లో చెప్పుకోవచ్చు ఉస్మానియా హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్స్ ట్రాన్స్ డాక్టర్ అండ్ రోహ్జాన్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు డాక్టర్గా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు ఉస్మానియాలో అండ్ నిజంగా ఇది నేను మేమందరం కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఆగలేదు కానీ వాళ్ళు డాక్టర్గా చదువుకోవడంలో ఎన్నో సమస్య ఎదుర్కొన్నారు మనం చూస్తూ ఉంటే హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అరెస్మెంట్ అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రాచీర్ అతడు గారు డాక్టర్ డాక్టర్గా అచీవ్మెంట్ సాధించి ఇప్పుడు తను ఉద్యోగం చేస్తుంది ఒక తన కుటుంబం ఇప్పుడు తను అంగీకరించలేదు అవును కారణం ఒక తను ఒక జెండర్ చేంజెస్ కావడం అనేది తన జెండర్ చేంజ్ అని తనేం లోపల కూర్చోలేదు తను డాక్టర్గా తన తండ్రి కోరిక నెరవేర్చింది అండ్ తన డాక్టర్గా ఇప్పుడు తన అందరికీ సేవలు అందజేస్తుంది ఇప్పటికీ కుటుంబం తన ఆదరణ లేదు అంటే ఇంకా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది ఇంకా సొసైటీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ మూవీలో చూపెట్టింది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందు ఆల్మోస్ట్ మీరు ఎగ్జిస్టే కారు అవును అవును మనిషిగా ఎగ్జిస్ట్ కారణ మూవీలో చూపెట్టారు అది రియాలిటీగా ఉండే ఉంది అవును నిజంగా అండి అంటే ఒకప్పుడు మేము ఒక ఓటర్ కార్డ్ సంపాదించుకోవడానికి ఎందుకు ఎంతగానో కష్టపడ్డాం మేము ఆ ఓటర్ ఇల్లు మాకు ఇచ్చిన మమ్మల్ని ఫీమేల్ కేటగిరీ చేసి ఇచ్చేసారు ఒకప్పుడు మేము తీసుకోమన్నాం ఎందుకు అంటే ఆల్మోస్ట్ మీరు మారినంటే ఒక ఫీమేల్ కన్నా మారి కదా అమ్మాయిగా చెప్పుకోవడానికైతే మేమెందుకు ఇలా ఫైట్ చేస్తాము మేము ట్రాన్స్ జెండర్ జెండర్ చేంజ్ అయ్యాము అక్కడ మేము సో జెండర్ చేంజ్ చేసుకుని మాకు అదర్స్ అనే కేటగిరీ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తాము సో గౌరీ కూడా అదే చేశారు అక్కడ మీరు చూస్తే ఉంటారు మూవీలో అప్పుడు మాకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు బయట మాకు ఎక్కడికెళ్ళినా అప్పుడు ఓటే కానీ తర్వాత ఆధార్ కార్డ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది అనుకోండి అంటే ఫైవ్ ఇయర్స్ ఫోర్ అది టూ థౌజండ్ ఎయిటీన్లో థర్టీన్లో ఫోర్టీన్ ఫోర్టీన్లో వచ్చింది ఓకే సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవన్నీ అందుకోవడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఇవన్నీ కూడా ఒకప్పుడు మాకు ఓటర్ ఐడి కార్డు కూడా లేని మేము ఇప్పుడు అన్నీ కూడా అందుకుంటున్నామంటే సో మేము చేసే అచీవ్మెంట్స్ అవన్నీ కూడా నిజంగా మీరు అన్నట్టుగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం కూడా నాలుతా జడ్జ్మెంట్ మాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో మాకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మాకు వచ్చింది కానీ అది ఇంప్లిమేషన్ అది ఇక్కడ జరగలేదు ఇంతవరకు ఇంతవరకు జరగలేదు దాంట్లో మాకు అండ్ స్పెషల్గా టీజీ అనే కాలంని ఎలిజిబిలిటీ కంజెక్ట్ని రిక్వెస్ట్ ఎలిజిబిలిటీ కంపెక్ట్ని గౌరవించాలనే విధంగా అందులో రాసి ఉంది ట్రాన్స్జెండర్స్కి సపరేట్ టైర్స్ కట్టించాలని చెప్పేసి అని ఉంది ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి ఉంది తర్వాత ఎడ్యుకేషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉంది అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా గవర్నమెంట్ చేయాలని చెప్పేసి అని దాంట్లో ఉంది అది పక్కకు పెట్టేసి కొత్త బిల్ తీసుకొచ్చారు టూ థౌజండ్ నైన్లో టీజీ బిల్ అని చెప్పి తీసుకొచ్చారు దాంట్లో ఏముందంటే వీళ్ళు పేరెంట్స్తో ఉండడం ఇష్టం లేకపోతే వీళ్ళని సపరేట్గా హాస్టల్లో పెట్టడం అని లేకపోతే ఉంటాయి కదా కొన్ని అలా వీళ్ళకు రూమ్లలో ఉంచడము అలా అలాంటివన్నీ తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా మాకు వట్టించనివన్నీ మా మీద బలవంతంగా రుద్దుతున్నారు మాకని కావలసినవి పక్కకు పెట్టేసి బలవంతంగా తీసుకొచ్చి వాటిని మా మీద రుద్దుతున్నారు అంటే ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ సెవెన్ అయినాక ఇంతవరకు మీకు ఏ ఇంప్లిమెంటేషన్ రాలేదన్నట్టు రాలేదు మరి ఎక్కడ మీరు అప్లికేషన్ చేసుకోలేరా అప్లై చేయలేరా చేశారు చాలా మంది మా వాళ్ళు చేస్తారు అండ్ కొంతమంది కమ్యూనిటీ లీడర్స్ కూడా మా వాళ్ళు అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు కూడా మా వాళ్ళందరూ అందరూ కూడా రీసెంట్గా మనం చూసాం త్రీ సెవెంటీ యాక్ట్ కూడా మనకు యాక్సెప్టబుల్గా వచ్చింది అంటే పాల్గొనవచ్చు కూడా వీళ్ళు అని చెప్పేసి అని వీళ్ళు కూడా తప్ప అంటే ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి అని రీసెంట్గా ఇచ్చింది మనం చూసాం ఎందుకంటే త్రీ సెవెంటీ సెవెన్ ముందు చాలా అంటే మూవీలో కూడా చూపి చూసి చాలా స్టోరీస్ విన్నాం ఏంటంటే ఒక ప్రాసిట్యూషన్ని ప్రాస్ట్రేటర్ అమ్మాయి అయితే వదిలేస్తారు అబ్బాయి అయితే వదిలేస్తారు కానీ ట్రాన్జెండర్ అయితే మాత్రమే తనని టార్చర్ పెడతారు బాయ్ ఎందుకంటే మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం ఈవెన్ సూపర్ డీలక్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ చూసాం పోలీసులు మిస్బిహేవ్ చేయడము దాని మీద ఆల్మోస్ట్ చాలా మూవీస్ వచ్చాయి త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి కానీ అయినా కానీ ఇవన్నీ చూస్తూ ఉండ కూడా పబ్లిక్లో అయినా కానీ లేకపోతే సొసైటీలో కానీ ఏం చేంజెస్ రాలేదు మీరు ఇందులో చూస్తే ఉంటారు మూవీలో ఆమెని ఒక ట్రాన్స్ని పట్టుకొని పోలీసులు ఎంత దారుణంగా కొడతారో మీరు చూస్తారు అతి దారుణంగా అంటే ఒక క్రూరంగా అప్పుడు ఆ విధంగా మమ్మల్ని కొట్టేవాళ్ళు అప్పుడు ఆ అమ్మాయిని కొట్టినప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టితే నైట్ ఇప్పుడు తీసుకెళ్ళి ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా అబ్బాయిలు తీసుకెళ్ళి కొట్టడము ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కొట్టడము ఆ అమ్మాయి బయట కూర్చోబెట్టి చూశారు అప్పుడు అక్కడ చూసారు కదా మీరు అక్కడ మీరు ఇంతలా ఎందుకు కొట్టారు మామూలుగా హక్కు ఎక్కడ కొట్టే హక్కు మీకు ఎక్కడ తెస్తారు మీకు తప్పు చేసే చట్టం ఉంది కదా అని చెప్పేసి అని అక్కడ అందులో ప్రశ్న వేశారు చూసారు చూసే ఉంటారు మీరు అంత దారుణంగా అది రియల్గా జరిగినాయి అవన్నీ కూడా ఓకే అలా ఇంకొక సీన్ కూడా ఉంది ఎందుకంటే మనం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మోస్ట్లీ వెళ్తూ ఉంటాం అక్కడ వచ్చి చాలా మంది ఆపుతూ ఉంటారు అమ్ అమౌంట్ ఇవ్వండి అనేది అంటే రియల్గా ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అంతగానం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఇచ్చి మరీ తీసుకుంటారా ఈవెన్ రైల్వే స్టేషన్లో రైల్ డబ్బాలో కూడా ఆల్సో చాలామంది కొంతమంది ట్రాన్జెండర్స్ దౌర్జన్యంగా దిగజారుతారు దిగబడతారు తర్వాత కొడతారు అని చాలామంది మీ అపోహలు ఉన్నాయి అవును రీసెంట్గా ఇది ఇప్పుడు మనము పేపర్ న్యూస్లో కూడా మేము చూస్తూ ఉంటాం మనము అంటే అబ్బా నిజ అబ్బాయిలు ఈజీ మనకి అలవాటు పడి వాళ్ళు వేషాలు వేసుకొని బైరుపుల్లాగా రెడీ అయ్యి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర రైళ్ళల్లో అలా రెడీ అయ్యి వాళ్ళు అడుక్కోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు రీసెంట్గా ఒక నైన్టీన్ మెంబర్స్ని పట్టుకున్నారు కూడా అంటే మీ వాళ్ళు ఏమన్నారు వాళ్ళను ఎందుకంటే అబ్బాయిలు వాళ్ళు అంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు ఉంటారు అన్నీ ఉంటారు వాళ్ళకి సో వాళ్ళని మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మమ్మల్ని దారుణంగా బెదిరించడము మమ్మల్ని కొద్దడము అలాంటి చేస్తూ ఉంటారు సో వాళ్ళని మేము భయ వాళ్ళని చూస్తే మేము భయపడిపోతాం అలా ఉంటారు వాళ్ళ వాళ్ళు ఉండే విధానం కూడా అలా ఉంటుంది సో మేమందరం కూడా నిజమైన రాంగ్ అనేసి ఎప్పుడు కూడా గౌరవంగా రెస్పెక్ట్ చేసి ఆడుకుంటాము సో మా దాంట్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉందని చెప్పి నేను ఒప్పుకోను కొంతమంది మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు ఆ మిస్టేక్ చేసిన వాళ్ళకి మా దాంట్లో మేము కూర్చోబెట్టి వాళ్ళకి జరినామా వేయడమా లేకపోతే వాళ్ళని వెలివేయడమా లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడమా అలాంటి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు కొంత ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది మా కల్చర్లో మాకంటూ విధి విధంగా అంటే మేము ఇలా అడుక్కోవాలి షాప్ ఓపెనింగ్ ఇలా అడుక్కోవాలి పెళ్ళిళ్ళకి ఇలా అడుక్కోవాలి గృహప్రేషులకు ఇలా అడుక్కోవాలి అండ్ షాప్ ఓపెనింగ్స్ అప్పుడు కానీ ఇప్పుడు సిగ్నల్ దగ్గర మా వాళ్ళని కొంతమంది అడుక్కుంటారు మేము వెళ్ళినప్పుడు ఎక్స్పర్ట్గా మేము దండం పెట్టి అడుక్కోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాము కానీ ఇలా అమ్మాయిలకి వేషం వేసుకొని మాల మాల వేషం ట్రాన్స్లో వేషం వేసుకొని అడుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు ఇప్పుడు హైదరాబాద్లో చాలా మంది సిగ్నల్ సిగ్నల్ దగ్గర ఎక్కువ అయిపోయారు మరి మీరు వాళ్ళు చూస్తే ఉంటారు మేకప్ అంతా వేసేసుకొని లిఫ్ట్ పెట్టుకొని లేకపోతే వాళ్ళు సరిగ్గా హెయిర్ కూడా ఉండదు వాళ్ళు క్యాపులో పెట్టేసుకొని హెయిర్ అంతా ఉండడము వాళ్ళు ఇప్పుడు మేము ఎంత పద్ధతిగా చీర కట్టుకొని ఒక రెస్పెక్టబుల్గా బయటకు వస్తాము వాళ్ళు అలా రారు వాళ్ళు అక్కడ సో అలా చేయడం వల్ల మాకు నిజమైన హిజరాలపైన మాకు ఎఫెక్ట్ పడుతుంది మేమే అలా చేస్తున్నాం అని చెప్పేసి పడుతుంది ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో అడుక్కోవడంలో కూడా విధానాలు ఉంటాయి అన్న అంటే మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం పాటిస్తారు అన్న అంటే ఎలా అడుక్కోవడంలో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మాకు కల్చర్ ఉంటుంది మాకు మేము ఒక పాట పాడడం కానీ ఆ తర్వాత మేము అడుక్కనేటప్పుడు రెస్పెక్ట్గా దండం పెట్టి అడుక్కోవడం కానీ బాబు ఇవ్వండి అని చెప్పేసడం కానీ మేము దీవించేటప్పుడు కూడా మేము మనస్ఫూర్తిగా దీవించి వస్తాం అక్కడ కొన్ని కొన్ని అక్కడ మేము ఇబ్బంది ఎదుర్కొంటాం ఇప్పుడు సిగ్నల్ దగ్గర చాలామంది ఇప్పుడు షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు కొంతమంది మాకు ప్రేమతో ఇస్తారు కొంతమంది మమ్మల్ని పిలిపించుకొని మాతో డిస్టి తీసుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్ని షాపులలోకి వెళ్ళినప్పుడు మేమంటే ఇష్టం లేకున్నా సరే బలవంతంగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు షాప్ ఓపెనింగ్ ఏంటంటే మా ఇంట్లో పండగలా భావిస్తాం మేము ఓకే ప్రజెంట్ మీరేం చేస్తారు ప్రజెంట్ నేనైతే ఒక యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాను ఓకే కానీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ అది మీద విరడం వాళ్ళో తెలియదు నాకు కూడా కానీ నేను మిమ్మల్ని చూసాలో మీ కమ్యూనిటీ గురించి జరిగేటి అన్నీ చూపెడతారు ఇన్ని రోజులు ఎవరికి తెలియదు అవి ఇప్పుడు బయటకు అంటే నేను ఒక కాడ విన్నా కూడా ఏంటంటే బయటకు అన్నీ రాకూడదు బయటకు అన్నీ చెప్పకూడదు అని ఉంటుండే అని విన్నుండే అది మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా మీకు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ అవుతలేవా ఇప్పుడు వాస్తవానికి మీరు అడిగారు కదా అంటే నిజమైన హెజరాలు అంటే వీళ్ళు సిగ్నల్ దగ్గర వీళ్ళేనా లేకపోతే నిజమైన హెజరాలా మీరని చెప్పి ఇంతక మీరే క్వశ్చన్ వేశారు సో అక్కడ మాకు మీ నిజమైన మా యొక్క కల్చర్ పైన మీద దెబ్బ పడుతుంది మాకు ఇప్పుడు షాపు యజమాని దగ్గరికి వెళ్ళి మాకంటే ముందే వీళ్ళే బహిరూపులు వెళ్ళి అడుపుకుంటున్నారు మాకు అక్కడ కడుపు మీద కొడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతుకొచ్చు కానీ మా జీవన విధానం మాత్రం ఇదే కానీ కొంతమంది కొన్ని కొన్ని చుట్టాల్లో వెళ్ళిపోతూ కొంచెం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు డాక్టర్గా వెళ్ళి వెళ్ళిన వాళ్ళు కొంతమంది కాంట్రాక్ బేసిక్లో వెళ్ళిన వాళ్ళు కొంతమంది గాడ్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు సో మాకంటూ ఉన్న సాంప్రదాయాన్ని మేము పాటించే విషయంలో ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాం సో నాకు అనిపించింది నేను ఎందుకు ఇండివిజువల్గా ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది చాలామంది నేను నన్ను ఇంటర్వ్యూస్కి పిలిచి అడిగినప్పుడు నిజంగానే మీరు పెళ్లి చేసుకుంటారా అంటే చాలా మంది ఒక డౌట్ ఒక హిజ్రా మరో హిజ్రా పెళ్లి చేసుకుంటారా చాలా చాలామంది డౌట్ అది అసలు వాస్తవానికి మేము మేము పెళ్ళి అని చేసుకోము పెళ్ళి లాంటి ఒక తతంగం అది ఓకే అంటే మాలో సర్జరీ అయిన తర్వాత మాలో మా గురువు ఎవరైతే ఉంటారో మా గురువుతో మేము కట్టించుకునే లచ్చని తాళి అంటాం మేము ఆ తాళి బొట్టుని మేము పెళ్లి చేసుకునే విధంగా మేము భావిస్తాము మా దాంట్లో అలా అంటాం మేము మా దాంట్లో సో అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మా గురువుగారు మాకు తాళి కట్టి మా కాళ్ళకి మట్టి పెట్టి బొట్టు పెట్టి మమ్మల్ని దీవించి పంపిస్తారు బయటికి సో మాకంటే కొన్ని కల్చర్స్ ఉంటాయి మాకండి సో నేను కూర్చున్నప్పుడు మేము మేము అలా చేసుకోము అని చెప్ చెప్పేస్తాము కానీ వాస్తవానికి తెలియచేయాలి ఇంకొకటి నన్ను చాలామంది అడిగారు హిజ్రా చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టుకుని తీసుకెళ్తారా ఇది చాలామందికి వాస్తవానికి అది నిజం కాదు అసలు మేము చనిపోయినప్పుడు ఒక పుణ్యశ్రీ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారు అదే అదే విధంగా మమ్మల్ని కూడా తీసుకెళ్తారు మధ్యరాత్రి కూడా తీసుకెళ్తారు అని చెప్పి ఒక డౌట్ చాలా మంది అడుగుతారు ఇది ఎందుకంటే మేది మూవీలో కూడా చూపెట్టేనే కొన్ని చోట్ల కూడా చూపెట్టి వాళ్ళని టచ్ కూడా చేయము చనిపోయినప్పుడు చూస్తే కూడా ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇజిరాగా పుడతారు అని చెప్పేసి అని అన్నీ లేనిపోని అపో అపోహలన్నీ కూడా ఇలా బయటికి రావడమే జరుగుతుంది వాస్తవానికి ఇది వెనకటి కాలంలో ఎలా ఉండను మాకైతే తెలియదు మేము చూడలేదు సో మా పెద్దవాళ్ళు చెప్పారు ఏంటంటే చనిపోయినప్పుడు ఒక పుణ్యశ్రీ చనిపోయే బిల్లా తీసుకెళ్తారు అదేవిధంగా మా దాంట్లో తీసుకెళ్తారు మా దాంట్లో కూడా కొన్ని విధానాలు ఉంటాయి అంటే మేము అన్ని కుల మత వ్య వ్యవస్థలను గౌరవిస్తాం మేము మేము మా దాంట్లో క్రిస్టియన్స్ చనిపోయినప్పుడు క్రిస్టియన్ విధంగా తీసుకెళ్ళడము ఆ తర్వాత ముస్లిం వ్యవస్థ వాళ్ళు చనిపోయినప్పుడు ముస్లిం ప్రకారంగా మా దాంట్లో కొంతమంది చనిపోయినప్పుడు ఆపరం ఆపరకరంగా చేయడము అలాంటివి కూడా చేస్తూ ఉంటాం సో మన హిందూ ప్రకారంగా మన వాళ్ళు చనిపోయినప్పుడు పుణ్యసి చనిపోతే తీసుకెళ్తే అదే తీసుకెళ్తాం తీసుకెళ్తామన్నట్టు సో వాస్తవానికి ఇది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది దగ్గర మీ దాంట్లో అసలు ముసలి వాళ్ళ తర్వాత ఎక్కడ ఉంటారు అసలు చాలామంది మేమంతా కూడా రోడ్డు మీద సిగ్నల్ దగ్గర చూస్తాము షాప్ అక్కడి వరకే మిమ్మల్ని చూస్తాం సో మీ జనరేషన్లో ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎక్కడ ఉంటారు అని చెప్పేసి స్టార్ట్ చేశారు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వర్క్ చేసుకుని బతకగలుగుతారు కానీ ఒక టైం వచ్చినాక ఒక కేరింగ్ అనేది ఉంటది మదర్ ఫాదర్ కైన కానీ మదర్ ఫాదర్ కైన కానీ ఒక టైంలో ఒక కేరింగ్ అనేది పర్సన్ కావాలి ఇప్పుడు ఒక యంగ్ వచ్చినప్పుడు వైఫ్ తర్వాత ముసలి అయినాక పిల్లలు అనేది సహాయం ఉండాలి మీకు అలా ఎవరు ఉంటారు అంటే మా దాంట్లో వాళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే మా గురువు అనే వాళ్ళు ఉంటారో ఆ గురువు అనే వాళ్ళే మమ్మల్ని పూర్తి బాధ వహిస్తాం వాళ్ళని అంటే వాళ్ళే మాకు అంటే ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చి వాళ్ళే లైఫ్ అనుకొని మేము వచ్చినప్పుడు సో వాళ్ళు వాళ్ళు అయిన తర్వాత కూడా వారి యొక్క పూర్తి బాధ కూడా మేమే తీసుకుంటాము సో అది నేను వీడియో స్టార్ట్ చేస్తే నా యూట్యూబ్లో చూపించి స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్రా మరో హిజ్రా పెళ్లిదారు చూపించాను అది మంచి అచీవ్మెంట్ అయిపోయింది తర్వాత హిజ్రా వాళ్ళు అయితే ఎలా ఉంటారు అది ప్రాక్టికల్గా మేము వాళ్ళకి ఎలా సేవలు చేస్తాము వాళ్ళకి ఫుడ్ ఎలా తీసుకు ఖర్చు పెడతా అన్నీ కూడా చూపించాను మరి ఇంత చేంజెస్ అవుతున్నా కానీ ప్రాసిట్యూషన్ ఎందుకు మానతలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఉమెన్ ప్రాసిట్యూషన్ అయితే చాలా వరకు తగ్గిపోయింది అండ్ కొన్ని లీగల్ రైట్స్ కూడా వచ్చాయి కానీ ఇది ఇప్పటికీ ట్రాన్స్జెండర్స్ ప్రాసిట్యూషన్ చేస్తారు ప్రాసిట్యూషన్ చేస్తారు అని ఒక ముద్ర అయితే ఉన్నది వాళ్ళ దగ్గర హెచ్ఐవి ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల సెక్యూర్గా ఉండాలి వాళ్ళకు దూరంగా ఉండాలని చాలామంది అపోహలు ఉన్నాయి అది ఎందుకు ఆగుతలేదు ఇప్పుడు నేను ఒక నేనొక యూట్యూబర్గా నేను రన్ చేస్తున్నాను తను ఒక డాక్టర్గా రన్ చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధానానికి వెళ్ళిపోయారు సో నేను ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను బయటికి వస్తే నా ఫ్యామిలీకి తెలిసిపోతుంది ఓకే చుట్టుపక్కల తెలిసిపోతుంది నేను గుట్టు చెప్పడగా బతకాలి నేనేం చేయాలి అప్పుడు వేరే వర్క్స్ ఉన్నాయి చాలా వర్క్స్ ఓకే ఒప్పుకుంటాను అక్కడ కూడా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ నేనేం చేయాలి అప్పుడు బయట ఎన్నో వర్క్స్ బయట ఎన్నో వర్క్స్ మాకు ఎవరు కదా మీరే అందరి ఇందాక మాకు ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కడ చేసే వాళ్ళు చూపించండి మాకు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చేంజ్ అవుతుంది కదా చేంజ్ అయింది సో అది అలాంటి మార్పు వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా సెక్స్ వర్క్ అంతా కూడా మానేసి బయటికి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది సో ఎలాంటి ఇప్పుడు కొంతమంది ఎలాంటి జీవనాధారం లేక పొట్టొక్కటి కోసం సెక్స్ వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు లేరు అని నేను ఒప్పుకోను ఉన్నారు అది ఎందుకంటే మూవీలో కూడా చూపెట్టారు చాలా వరకు సెక్స్ వర్క్స్ బంద్ చేయాలి సెక్స్ వర్క్ అక్కడ చూపెట్టిన స్టోరీ ఏంటి గౌరీ సావంత్ రియాలిటీలో కూడా తను ఒక ఎన్జిఓ రన్ చేస్తూ ఒక హెచ్ఐవి పేషెంట్స్ గురించి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ చెప్పడం చూపెట్టింది అది రియాలిటీగా ఎందుకు మారతలేదు అండ్ మార మారుతుందో మారతలేదు అసలు అది ఒకప్పుడు ఎక్కువగా ఉండే ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది ఓకే విన్నట్టుగా అంటే ఒకప్పుడు సెక్స్ వర్క్ చాలా మంది మేము అటువైపు వెళ్ళే వాళ్ళు ఉండే మా వాళ్ళు కానీ ఇప్పుడు అప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు టెన్ పర్సెంట్ వరకే ఉంది అక్కడ ఎందుకు అంటే మాకంటే చేంజెస్ వస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ సైడ్ వెళ్ళడము ఎన్నట్టుగా అవి కొంత అవేర్నెస్ రావడము అది చేయడము అంటే గౌరీ సేవంత్ గారు ఇందాక చూపి చెప్పారు కదా మీరు తను ఎన్నో ఆ మూవీలో నిజంగా తను పుట్టుక నుంచి తను మైండ్ మెచ్యూర్ దశ నుంచి తను ఎలా హిజరగా తను అక్కడ క్వశ్చన్ చేస్తారు కూడా మీరు చూసారు అక్కడ తను అబ్బాయిగా ఉన్నప్పుడు తను వచ్చి అయినప్పుడు నువ్వు ఇలా మా బాధ మీకు తెలుస్తుంది అని చెప్పేసి తను అక్కడ క్వశ్చన్ చేశారు అక్కడ నిజంగా వాస్తవానికి ఆ సినిమాలో బయట కూడా అదే మమ్మల్ని మమ్మల్ని ఆ బాధ మాకు మాత్రమే తెలుస్తుంది మారడానికి మారకముందు లైఫ్ ఒకలా ఉంటుంది మారిన తర్వాత లైఫ్ ఇంకొకలా ఉంటుంది మారిన తర్వాత మేము నాలుగోలకు మాత్రమే అంకితం అయిపోతాం నరక యాత్ర అనుభవిస్తాం ఓకే మమ్మల్ని ప్రేమించిన వాడు మోసం చేస్తాడు తర్వాత రకరకాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉంటారు మమ్మల్ని ఎన్నో ఆశలు ఈ లైఫ్లోకి వస్తాము ఎప్పుడైతే అబ్బాయిగా నుంచి చీర కట్టుకొని నాలుగు మధ్య నుంచి బయటికి వెళ్తామో ఒకేసారిగా మాకు శూన్యమే కనిపిస్తుంది మాకంతా ఎందుకు అంటే అబ్బాయిగా ఉన్నప్పుడు అందరూ యాక్సిడెంట్స్ విడి చెక్క అది అని చెప్పేసి పిలిచే వాళ్ళు తక్కువ కానీ చీర కట్టుకొని వెళ్ళినప్పుడు మాత్రం మమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్ చూస్తారు బయట అది మీరు సినిమాకి చూపించారు అది మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేస్తారు అలా చేశాను నేను మీ లైఫ్లో క్రూషల్ టైం ఎప్పుడు జరిగింది అది అంటే నేను ట్రాన్స్గా మారిన తర్వాత నా అచీవ్మెంట్స్ వేరే ఉండే కానీ బెగ్గింగే చేయాల్సి వచ్చింది ర్యాలీలో బెగ్గింగ్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో నేను షాప్ ఓపెనింగ్స్కి వాటికి బయటికి వెళ్తూ ఉంటాను ఎందుకంటే నాకు నీట్ బేసిక్ మనీ కావాలి నాకు నా బెస్ట్ అచీవ్మెంట్ వచ్చేసి నేను యూట్యూబ్గా నేను స్టార్ట్ చేశాను ఇట్స్ మీ స్నేహ అంటే చాలామంది కూడా ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళినప్పుడు నేను ఆ ఛానల్ పెట్టే ముందు చాలా బా భయపడ్డాను అంటే ముందుకు వెళ్తాను కలిగని ప్రతి ఛానల్ పెట్టే ముందు చా ప్రతి ఒక్కరికి ఒక ఒక కంటెంట్ అనేది కావాలి సో నేను అనేది నా ట్రాన్స్ లైఫ్ స్టోరీ కంటెంట్గా తీసుకున్నాను సో బయటలో చాలామందికి ఉన్న అపోలు తీసేయాలని చెప్పేసి ఆలోచ ఆలోచన పెట్టుకొని నేను నా ఛానల్ చూపించి స్టార్ట్ చేశాను ఒక సబ్స్క్రైబర్తో మొదలుపెట్టిన నేనే ఇప్పుడు టూ ల్యాక్స్ వరకు దాటిపోయింది అది విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే నాకు చేరువలో చెప్పింది అండ్ రీసెంట్గా సిల్వర్ బటన్ రావడం జరిగింది అండ్ బెస్ట్ అచీవ్మెంట్గా నేను చెప్పుకుంటాను అది ఎప్పుడైనా మీరు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర నెగిటివ్గా వినడం నెగిటివ్గా మీకు అపోజ్ చేయడము లేకపోతే కొట్టడము ఇప్పుడు జరిగిందా మీ లైఫ్లో అది ఎక్కడ జరిగిందంటే నేను బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది బెగ్గింగ్ చేస్తున్న క్రమంలో పక్క ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు అన్నారు కదా బహిరూపులు వాళ్ళు పక్క ఊర్లో ఎక్కేసి వాళ్ళు దిగేసేవాళ్ళు అక్కడ అడుక్కొని దిగేసేవాళ్ళు మేము మా స్టేజ్లో ఎక్కేవాళ్ళం అన్నట్టు ఎక్కి ముందుకు రన్ అయిన తర్వాత వాళ్ళు అడిగిన విధానం రాశిగా అడగడం వలన మేము ప్రేమగా అడుక్కుంటూ వెళ్తుంటే వాళ్ళు కోపం వచ్చి మా మీద ఇప్పుడు వాళ్ళు అప్పటికి కోపంగా ఉంటారు వాళ్ళు అప్పటికి ఇప్పుడు ఎక్కి దిగారు మళ్ళీ మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేది ఆ విషయం మాకు తెలియదు అక్కడ మమ్మల్ని ఇక్కడప్పుడు వాళ్ళ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ నన్ను నేను నన్ను నాతో పాటు ఇద్దరు ఎక్కాము బండి స్టార్ట్ అయిపోయి మూవ్ అయిపోయిన తర్వాత అడవి స్టార్ట్ అయింది అంటే ఈ చెట్లు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇక మేము అప్పుడు ఒక చెరువు అనేది ఉంటుంది అక్కడ మాకు ఆ చెరువు దాటిన తర్వాత మేము ట్రైన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము అమ్మవారిని మొక్కి స్టార్ట్ చేస్తాం మేము ఆ అమ్మవారిని మొక్కి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళంతా ఒకేసారి మార్ అని చెప్పేసి మీదికి లేచిపోయారు ఒకేసారి అక్కడ మేము చేసిన మిస్టేక్ ఏం లేదు అక్కడ కథమ్మ వాళ్ళు వాళ్ళ మీద కోపం మా మీద చూపించేసి అందరి మీ మా ముగ్గురిని అతను దహనం కొట్టేశారు సో మా వాళ్ళు ఇద్దరు అట్లకెళ్ళి దిగి వెళ్ళిపోయారు నేను ఇట్లకెళ్ళి దిగుదామని నా మధ్యలోకి వచ్చేసాను నా సార్ని ఇలా గొంతు దగ్గర పెట్టేసి నలిపేశారు వాళ్ళు అక్కడ వాస్తవానికి ఆ రోజు నేను బ్రతుకుతానా అని కూడా అనుకోలేదు అసలు నిజంగా నేను చెప్పరా అని చోట కొట్టడము అప్పుడు నాకు కొత్తగా సర్జరీ అయినప్పుడు తన్నడము చెప్పరాని చోట కొట్టేశారు బట్టలను ఇప్పేసారు వాళ్ళు అక్కడ ఆ రోజు చూసాను ఆ రోజు నేను చెప్పడం చూడండి గిచ్చడమా ఇక్కడ పడితే అక్కడ ఆ నొప్పులు ఇప్పుడు బయటకు వస్తాయి నాకు మీరు నమ్మకం నమ్మరు ఆ రోజు నేను ఇలా పట్టుకొని దిగేసాను ఒంటి మీద బట్టలు లేకుండా ఎక్కడ ఏం పడిపోయి కూడా తెలియదు అక్కడ నాకు అంటే నేను నేను బ్రతకడం ముఖ్యం నాకు ఆ డోర్స్ అని క్లోజ్ చేసేసారు మొత్తం అప్పటికి చేయిన్ గుంజేశారు చైన్ గుంజేసి పక్క దిగేసి పక్క బొగిల మా వాళ్ళు ఉంటే మా వాళ్ళ చున్నీ కట్టుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను రోజు అంటే ట్రాన్స్ లైఫ్ లీడ్ చేయడం అనేది చాలామంది అనుకుంటారు వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఈజీగా ఈజీగా బతికేస్తారని చెప్పేసి అనుకుంటారు కానీ వాస్తవానికి మా వెనుక ఉన్న బాధలు అనేకంగా ఉంటాయి తాలిమ వీళ్ళు అదే చూపించారు పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని దారుణంగా కొడతారు చెప్పారని చోట కూడా అదే వాళ్ళ ఒక మెసేజ్ కూడా ఇచ్చారు ఆ గణేష్కి చెప్తే ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే నువ్వు మారేయాల్సిన టైం వచ్చింది మార మారకు నువ్వు నీకు మారకుండా ఉండే టైం ఉన్నది నువ్వు ఇంకా ఇలానే ఉండు అని ఒక ట్రాన్స్జెండర్గా ఉన్న వ్యక్తి ఆ అబ్బాయికి చెప్తుంది ఆ డైలాగ్ చూసి చాలామంది అసలు రియల్గా ఇంతగానో ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది అండి అంటే ఇప్పుడు ఇంతక నేను చెప్పినట్టుగా ఒక ట్రాన్స్జెండర్ బిగింగ్ చేయడానికి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ తన ఇంటికి వెళ్ళేదా కూడా నమ్మకం ఉంటుంది ఇందాక మనట్టుగా సెక్స్ వర్క్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాధలే ఒకరని చెప్పి బుక్ చేసుకోవడము అక్కడ కొన్ని బాధలే ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి మాకు అన్నీ కూడా సో నేను ట్రాన్స్గా మారడానికి వచ్చినప్పుడు ఫస్ట్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు మా వాళ్ళు ఓకే ఇలా వద్దు ఇందులో కష్టాలు ఎక్కువగా ఉంటాయి సంతోషాలు తక్కువ కష్టాలు ఎక్కువ కానీ మన ఇష్టాంతంగా మనం బ్రతకొచ్చు లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ ఇలా బాధలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంట ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలియంది అండ్ అందరికి ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసింది అని అంటే ఏంటిది అసలు ఎల్జీబీ క్యూ క్యూ అనేది ఎందుకు రిజిస్ట్రేషన్ అయ్యింది ఎందుకు వాళ్ళు ఇలా ఉన్నారు అనేది ఉన్నది క్యూ అనేది ఎల్ అంటే లెస్బియన్స్ బి అంటే బైసెక్స్వెల్ జి అంటే గేస్ టీ అంటే ట్రాన్స్జెండర్ ఓకే అంటే ఎల్ మీన్స్ లెస్బియన్స్ మీన్స్ మీన్స్ అంటే ఇప్పుడు ఆడవారు ఆడవారు ఉంటారు కదా సో అది బైసెక్స్ అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు తర్వాత బైసెక్స్ అంటే ఇప్పుడు తెలిసి మీకు అది మీకు తెలిసి ఉంటుంది బైసెక్స్ ఓకే సేమ్ జెండర్ అదర్ జెండర్ని కూడా ఫీమేల్ అసెయిల్ ఓకే తర్వాత గేస్ అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ టీచర్స్ అంటే మేము అనట ఓకే దాని తర్వాత టోటల్ ఐ క్యూ దాకా ప్లస్ ఉన్నది అలా ఒక్కొక్క వర్గానికి ఒక్క విధంగా ఉంటుంది అన్నట్టు అట్లా ఇప్పుడు అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చాలా ఉంటాయి అవన్నీ ఓకే వాళ్ళకి అర్థం ఇంకా ఇక్కడ వీళ్ళతోనే ఇంతవరకు ఇన్ని ఉన్నాయంటే ఇంకా ఎన్నో అని అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిన పూర్తిగా మీకు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానంటే ఒక్కొక్కరికి ఒక విధి విధానాలు ఉంటాయి వాళ్ళకి సో అందుకని ఎల్జీపీ క్యూ అనేది మాత్రం ఉంది వారిపైన చట్టాలు ఉన్నాయి మాకు మేము లైఫ్ లీడ్ చేయడానికి మాకంటూ చట్టాలు ఇప్పుడు తీసుకొస్తున్నారు అన్నీ కూడా ఎల్జీబీటి కమ్యూనిటీ అందరూ కూడా గౌరవప్రదంగా బ్రతికే విధంగా మా గవర్నమెంట్ సపోర్ట్ మేము బతుకుతున్నాము ఓకే ఇప్పుడు మెయిన్ టాపిక్ చాలామంది హాట్ టాపిక్ మీరు ప్రాక్టికల్గా చెప్తాను ఎల్జీబీటి క్యూ అని మీరు అడిగారు కదా సో దాని గురించి నిర్వచన నా యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఉంది ఇట్స్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఉంది దాంట్లో చూసి అర్థమైపోతుంది అందరికి కూడా నేను చెప్పలేను బయటికి అది అర్థం చేసుకుంటే బాగుంటుంది ఒక ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఒక క్వశ్చన్ మార్కెట్ మిగిలిపోయింది ఎందుకంటే పిటిషన్ వేసారు ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుండి టూ థౌసండ్ ఎయిట్ నుండి ఇలాంటి జనరేషన్ ఇలాంటి స్ట్రగల్స్ అనే ఫేస్ చేస్తారు ప్రతి ఒక్క ట్రాన్స్ కమ్యూనిటీ అయినా అదర్ కమ్యూనిటీస్ అయినా కానీ కమ్యూనిటీస్ చాలా చాలామంది పిటిషన్స్ వేస్తారు ఇప్పుడు అలానే చాలా చేంజెస్ వచ్చినాయి కానీ ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక పిటిషన్ ఇచ్చారు మన హైదరాబాద్కి చెందిన వాళ్ళే ఒక కపుల్ సేమ్ జెండర్ మ్యారేజ్ని ఈక్వల్ చేయాలి సేమ్ జెండర్ మ్యారేజ్ కంపల్సరీ ఒక స్పెషల్ జెండర్ మ్యారేజ్ చేయాలి కేటగిరీ చేయాలి అనేది అది చేయడం ఎంతవరకు సమంజసం అంటే మీరు మమ్మల్ని ఇక్కడ కూడా మమ్మల్ని పక్కకు పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఇక్కడ ఎంతవరకు సమస్య సమన్వయం అంటే నాకు నేను ఒక అమ్మాయిగా ఒక అబ్బాయిగా పుట్టిన ఒక పూర్తి మహిళగా మా నేను అమ్మాయి మనసి ఉంటుంది అది అమ్మాయి మీరు ట్రాన్స్గా మారీరు కాబట్టి ట్రాన్స్జెండర్గా ఓకే మీకు ఒక కేటగిరీ ఉంది మీకు కానీ సేమ్ జెండర్ ఒక అబ్బాయి ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం లీగల్గా అంటే ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్కి చెప్పగలుగుతాను ఇక్కడ ఒక ట్రాన్స్గా నేను మారిన తర్వాత నాకు పూర్తి మహిళగా నేను ఉన్నప్పుడు నాకు మనసు నీతి ఉంటుంది నేను అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలి అబ్బాయితో లైఫ్ రిడ్ చేసుకోవాలి అని నాకు ఉంటుంది సో ఆ ప్రకారంగా మేము ఫైట్ చేస్తాం కానీ అలా మీరు చాలా మోసపోతూ ఉంటారు అని కూడా విన్నాం ఒక అబ్బాయి మధ్య అంటే ప్రాక్టికల్గా నిజానికి మా మనసుని అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది కానీ బయటికి తెలియ బయట తెలియకుండా మా దగ్గరకు వచ్చి నాలుగోళ్ళ మధ్య మా ప్రేమను పొంది మా సుఖాన్ని పొంది మా డబ్బుని పొంది రకరకాలుగా నర నర నరక చూపించే విధానం వేరే ఉంటుంది వాళ్ళు మాకు మమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పేసి అని వచ్చేస్తారు మరి ఎందుకు తెలిసి తెలిసి అందులో పడడం ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకసారి మోసపోతారు మళ్ళీ తెలిసి అదే

ఒక అబ్బాయితో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు లాస్ట్కి వచ్చేసి ఏం చేశారంటే నేను నాకొద్దు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా నీతో పెళ్లి చేసుకుని నేను లైఫ్ లీడ్ చేయలేను నా కుటుంబం పరుగు అని చెప్పేసి అనేసి చెప్పడం వలన ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కానీ ఆ అమ్మాయి బతుకుతాను అనుకుని అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి విజయవాడ ప్రణిత అమ్మాయి చనిపోయింది ఇలాంటి ఘోరాలు చాలా ఉన్నాయి అంటే వాస్తవం మేము ఎందుకు నమ్ముతామంటే కుటుంబం ప్రేమకు దూరం అయిపోతాం సొసైటీ ప్రేమకు దూరం అన్ని రకాల ప్రేమకు మేము దూరం ఎప్పుడైతే ఒక అబ్బాయి మమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నప్పుడు ఆ ప్రేమ మాకు ఒక అమ్మల ప్రేమ చూపించినప్పుడు మీకు నేను నీ లైఫ్ నీకు నేను సపోర్ట్ చేస్తాను నీ వెనక నేను ఉంటాను అన్నీ చేస్తాను అని చెప్పేసి అంటాడు కానీ అప్పుడు మాకు తెలియదు వీడు నా డబ్బు కోసం ఆశించి మా దగ్గరికి వస్తున్నాడు మా అక్కరికి ఇలా సుఖం కోసం మేము ఆలోచించమని కానీ వాడు అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కేవలం వాడు సిక్స్ పరంగా ఆ తర్వాత మమ్మల్ని డబ్బు పరంగా వాడుకోవడం కోసం మాత్రమే వస్తాడు ఎప్పుడైతే మేము క్లోజ్ చేస్తాం డబ్బు ఇవ్వకుండా శిక్ష పరంగా డబ్బు ఇవ్వకుండా దూరం పెడతామో సో మమ్మల్ని పక్క పెట్టేస్తారు వాడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడము మమ్మల్ని దూరం చేర్చడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అది ఓకే ఓవరాల్ తాలీ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటిది నిజంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అంటే ఇప్పుడు మేము పడుతున్న బాధలకి ఒక మంచి సినిమా తీశారు అది అంటే మా బయోపిక్ తీసుకొని రావడం అనేది నార్మల్ విషయం కాదు సుస్మితా సేన్ మేడం గారికి నిజంగా మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరి తరపున మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే ఒకప్పుడు కాంచన మూవీ వచ్చింది కాంచన మూవీ వచ్చిన తర్వాత మాకు ఒక రెస్పెక్ట్ దొరికింది నిజంగా వాస్తవానికి చెప్పాలంటే అంటే అందులో కూడా సేమ్ అదే విధంగా చూపించారు మా హార్మోన్స్ వల్ల మేము ఇలా రెడీ అవుతాము మేము ఇలా ఉంటాము అని చెప్పేసి అన్నప్పుడు కుటుంబం మమ్మల్ని అడ్డు మమ్మల్ని బయటికి గెంటేస్తుంది అప్పుడు మమ్మల్ని ఎంత బాధపడి ఆ అమ్మాయి అచూమెంట్ సాధించింది అనేది అందులో చూపించారు సో మా యొక్క బాధల్ని సంతోషం అందులో చూపించారు ఇప్పుడు మూవీ కూడా ఆ సినిమా వచ్చింది మర్చిపోయారు అంతా కూడా మళ్ళీ మా మీద కొంత కొంత అపోహలు కలుగుతూ ఉన్నాయి జనాలలోకి సో ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి ఈ తాలీ మూవీ అనేది కూడా చూడడం వలన మాపై ఉన్న రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మా జీవన విధానం ఎలా ఉంటుంది ఒక అబ్బాయిగా పుట్టిన వ్యక్తి ట్రాన్స్గా ఎలా మారుతాడని చెప్పేసి అని పూర్తిగా చూపించారు అండ్ మా ఎన్జిఓస్ కూడా మాకున్నాయి ఇంకో విషయం దాంట్లో అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకునేది కూడా చూపించారు దాంట్లో సో మేము కూడా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాం దాని గురించి చాలా బాగా చూపించారు ఎందుకంటే మాకు తల్లి కాకపోయినా సరే తల్ అమ్మానే పిలిపించుకొని ప్రతి ఒక్కరికి ఉంటుంది అమ్మ అనే పదానికి అంత గొప్ప విలువ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుస్మిత మేడం గారు అండ్ మీకు మేము ఎప్పటికి రుణపడి ఉంటాము అండ్ అంత పెద్ద హీరోయిన్ కూడా మా గురించి సబ్జెక్ట్ తీసుకొని నేను మీకు చే మూవీ చేస్తానని చెప్పేసి అని మీరు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని అండ్ మూవీ ప్రమోషన్ చేయడము అండ్ మా గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము ఆ మూవీలో ఆ మేడం చూస్తుంటే నాకు నిజంగా ఒక్కొక్క కన్నీళ్ళు వచ్చేసాయి నాకు అంటే అంత బాగా చూపించారు మేము పడ్డ బాధలు ఆ మేడము ప్రమోషన్ చెప్తుంది ఇప్పుడు చాలా మంది అంటున్నారు ప్రమోషన్స్ చూపిస్తున్నారు ఇంత పెయిన్ ఉంటుందా విజయ్లో ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను కొన్ని సందర్భాలలో నేను మర్చిపోయాను అమ్మాయిని అనే విషయం అంత అది అని చెప్పేసి అన్నారు కొంతసారి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఎప్పుడు రుణపడి ఉంటాము అండ్ రాఘవ లెరన్స్ గడి కూడా మేము రుణపడి ఉంటాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఆ డైలాగ్ లాస్ట్ డైలాగ్ మనం ఒకసారి చెప్దామా బజాయింగ్ తాళి కొట్టము తాళి కొట్టిస్తాము తెలుగులో చెప్దాం ఓకే మేము తాళి కొట్టము తాళి కొట్టించుకుంటాము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ చప్పట్లు కొడతాము కొట్టము కానీ మీతో మేము ఆ చప్పట్లు కొట్టించుకుంటాము అంటే ఎప్పుడైతే మేము ట్రాన్స్గా మారిన తర్వాత మేము అచీవ్మెంట్ సాధించాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కోరిక అనేది ఉంటుంది ఆ ఆ అచీవ్మెంట్ సాధించినప్పుడు మీతో మేము చప్పట్లు కొట్టించుకుంటాం అనేది ఈ యొక్క నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ చూసారు కదా ఎంత మంచి ఆల్మోస్ట్ అన్ని వివరాలు తెలుసుకున్నాం ఒక మూవీయే కాకుండా ఆల్మోస్ట్ రియల్గా ట్రాన్స్జెండర్ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అసలు ఎలా మారుతారు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మీద బయట ఉన్న అపోహలు ఏంటి అవన్నీ మనకి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరొక నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందు ఉంటాం దెన్ లక్ ఈమ్ సైనింగ్ ఆఫ్ బై బాయ్